తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ యువగలం పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా కావలిలో టీడీపీ నాయకులు సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు. కావలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయం వద్దకు నియోజకవర్గం నుంచి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకుని బాణసంచ పేల్చి సంబరాలు జరుపుకున్నారు. కావలిలో పాదయాత్ర పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమై అంబేద్కర్ నగర్, శివాలయం వీధి, కృష్ణుడి బొమ్మ సెంటర్, 5 లాంతరుల సెంటర్, ట్రంక్ రోడ్డు మీదుగా ముసునూరు వరకు నిర్వహించారు. మా లోకేష్ బాబు యువగలం పాదయాత్ర 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఆయనకి మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అక్కల చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు అందరూ వచ్చి ఈరోజు సంఘీభావ తెలపడం జరిగింది. రామూర్తిపేట నుంచి రుణాన కాలం దాకా పాదయాత్రగా అందరూ అందరికీ దండాలు పెట్టుకోవడం వచ్చాము. అందరూ సంతోషం ఉన్నారు లోకేష్ బాబు యువగలం పాదయాత్ర నుంచి. ఈరోజు లోకేష్ బాబు యువగలం పాదయాత్ర మొదలుపెట్టిన రోజు నుంచి షెడ్యూల్ ప్రకారం నడుస్తుంది. 400 రోజులు 4000 కిలోమీటర్లు ఇప్పటి వరకు 1250 కిలోమీటర్లు పూర్తి చేశారు. రేపు మహానాడుకి నా రోజు జాబోస్ అయినా కూడా షెడ్యూల్ ప్రకారం నడుపుతాము. లోకేష్ బాబు వాన వచ్చినా ఎండ వచ్చినా దేనికి ఎండకి ఆగట్లేదు, వానికి ఆగట్లేదు. ప్రతి గ్రామానికి దోవలు వచ్చి ప్రతి గ్రామానికి పోతే ప్రతి పేదవారిని పలకరిస్తున్నారు, పొలాల్లోకి పోతారు, వాళ్ళ కష్టాలు తెలుసుకున్నారు. ఈరోజు మన రాష్ట్రంలో ఉండే ఈ కర్మ ఎట్టుందో అందరి ద్వారా తెలుసుకున్నారు. ఈరోజు లోకేష్ బాబు ఈ పాదయాత్ర చేయడానికే కారణం ఈ రాష్ట్ర పరిస్థితి తెలుసుకోవడానికి. ఈ రాష్ట్రానికి పడిన కర్మ ఇదేమి కర్మ, ఈ రాష్ట్రానికి ఎట్ట వదలగొట్టాలి, ఈ సైకో ముఖ్యమంత్రి ఎట్టింటికి పంపించాలి. మేమందరమే అదే పనిగా పనిచేస్తున్నాం. ఈ సైకో ముఖ్యమంత్రి ఇంటికి పోయేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ రాష్ట్ర ఇప్పటికే నా Visvasai's Dr. SRK School, concept-based teaching, health checkup programs, educational tours for all classes, indigenous study material and worksheets, transport facilities, stress-free education, celebrations for communal harmony, yoga, archery, martial arts, music and painting, personal attention on every student. Visvasai's Dr. SRK School, Magunta layout, Nellore.